పరిస్థితులపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ప్రభుత్వం తీరుందంటూ మాజీ మంత్రి ఆరోపించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్న గాంధీని ఎందుకు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయలేదంటూ హరీష్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని ఆయన తెలియజేస్తున్నారు. గతంలో పోలీసులను తిట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదంటూ హరీష్ రావు గుర్తు చేశారు. ఈ దాడులన్నిటికీ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలే కారణమని, ఇది స్పష్టంగా రేవంత్ రెడ్డి అజెండా అంటూ అర్థమవుతుందన్నారు. డీజీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ సూచించారు. మాజీ మంత్రి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు ఆయన. ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడే భాష బజారు భాష. ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు, పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగులలో తొండలు జరగొడతా అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రే రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా. ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్ లో పనిచేసిండ్రు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు? రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది? పదేళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడినరా వీళ్ళు? ఈ రకంగా రౌడీల్లాగా వ్యవహరించినరా? ఇవాళ ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష, రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నట్టు వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుందే? రివ్యూ ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి, నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి. నువ్వు చక్కగా లేవు ఫస్ట్. ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా? ఇవాళ హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండ్రు. నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కార్ట్లు ఇచ్చి పైలట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించిను. మీరు ఓనే రోజు నేను అరెస్ట్